పంచాయతీ ఎన్నికలు పురస్కరించుకొని విశాఖ జిల్లాలోని మేజర్ పంచాయతీ కసింకోటలో వైసీపీ సర్పంచ్ వార్డు మెంబర్లతో వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి మల్ల బుల్లిబాబు ఆధ్వర్యంలో అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అమర్నాథ్ మాట్లాడుతూ సర్పంచ్ అభ్యర్థిగా జయరజ్నిని 18 మంది వార్డు మెంబర్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అలాగే వేదుపర్తి బ్రిడ్జ్ నుంచి పెదపాడు వరకు సీసీ రోడ్డు పనులు ప్రారంభిస్తామని, వేదుపర్తి ఆవకండం బ్రిడ్జ్ సుమారు 3 కోట్ల వ్యయంతో ఇప్పటికే పనులు ప్రారంభించామన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాలు అందించామని, సుమారు 600 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామన్నారు. అమ్మఒడి, చేయూత, ఆసరా వంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, ఇన్ని అభివృద్ధి గుర్తించి సర్పంచ్ అభ్యర్థిని వార్డు మెంబర్లను గెలిపిస్తారని కోరారు. ఈ కార్యక్రమంలో పీటర్ వైస్మెన్, సన్నీ జేమ్స్, పెంటకోట శ్రీనివాసరావు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్త మీద కూడా ఉందని చెప్పి మిమ్మల్ని అందరిని కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే గతంలో మనం పోటీ చేసినప్పుడు ఆ రోజు వరకు మనం ప్రజలకి కేవలం మనం ఏం చేయబోతున్నాం మాత్రమే చెప్పాం. కానీ ఈ సంవత్సర కాలంలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశామో చేసి చూపించాం. మనం చేసినటువంటి పనులు, గ్రామంలో ఇచ్చినటువంటి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, దాంతోపాటు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం గ్రామంలో ప్రతి కుటుంబానికి ఏదో రకంగా మనం మేలు చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం నుంచి మనం చేశాం. దాదాపు ఒక్క మన పంచాయతీ నుంచి 650 మంది పైచిలకు ఇల్లు లేనటువంటి పేదవారికి సొంతింటి కలని నెరవేర్చినటువంటి ప్రభుత్వం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎన్నడూ లేని విధంగా గతంలో ఎవరు ఇవ్వని విధంగా అన్ని కుటుంబాలకి మనం సొంత ఇంటి కలని మనం వారికి చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు 650 కుటుంబాలు అంటే కనీసం ఇంటికి 3 ఓట్లు ఉన్నా దాదాపు 2000 ఓట్లు మన పార్టీకి మనం బలపరిచినటువంటి అభ్యర్థులకి పడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం ఇల్లులు ఇచ్చినటువంటి కుటుంబాలు మాత్రమే. అది కాకుండా ఒక పక్క రైతు భరోసా ఇచ్చాం, ఒక పక్క అమ్మఒడి ఇప్పటికే 2 సార్లు ఇచ్చాం, ఒక పక్క వైఎస్ఆర్ ఆసరా కింద డ్వాక్రా మహిళలకి డబ్బులు మనం జమ చేసేటువంటి దాదాపు 399 గ్రూపులు, ఒక్క మన కసింకోట పంచాయతీలు ఉంటే దాదాపు 350 గ్రూపులకి మనం వైఎస్ఆర్ ఆసరా ద్వారా మన దాదాపు అన్ని గ్రూపులు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం మనం గత సెప్టెంబర్ నెలలో చేశాం. అలాగే వైఎస్ఆర్ చేత ద్వారా దాదాపు 800 మంది పైచిలకు మహిళలకి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకి వైఎస్ఆర్ చేతి కింద వారికి సహాయాన్ని చేశాం. మనం ముఖ్యంగా మనం గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు చెప్పాల్సినటువంటిది, మరో 3.5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. మరి అధికారంలో ఉన్నటువంటి పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థికి ఓటేస్తారా, అధికారంలో లేనటువంటి పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థులకు ఓటేస్తారా? కనీసం ఆలోచన చేసి ఓటేయమని చెప్పి ఒక్క విషయాన్ని మీరు ప్రజలకు చెప్పగలిగితే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం బలపరిచినటువంటి 18 మంది వార్డు మెంబర్లు, మనం బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి మంచి మెజారిటీతో గెలిచి వస్తారనేటువంటి పూర్తి నమ్మకం. సోదరులు బుల్లిబాబు గారు పోటీ చేసినప్పుడు ఏ రకంగా దాదాపు 3500 పైచిల కోట్ల మెజారిటీ వచ్చిందో అంతకు మించి మెజారిటీని తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉందని చెప్పుకోవడం. ఎందుకంటే మనం చేసినటువంటి పనులు, మనం పనులు చేసి ఓటేయమని చెప్పని అడుగుతున్నాం. కేవలం మాటలు చెప్పి మనం ఓట్లు అడగట్లేదు. మనం పనులు చేసి చెప్పినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకొని, ఎన్నికల ముందు చెప్పినటువంటి ప్రతి మాటని నిలబెట్టుకొని ఈరోజు మనం ప్రజల్ని ఓటు అడిగేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. మనం అధికారంలో వచ్చింది కేవలం 1.5 సంవత్సరాల కాలం అయినప్పటికీ 1.5 సంవత్సరాల కాలంలోనే అత్యధికమైనటువంటి పనులు, దాదాపు 3 కోట్ల రూపాయలు పైచిలు గ్రామంలో ఉన్నటువంటి రోడ్లు కాలువలకు సంబంధించి వర్కులు చేశాం. ఒక బ్రిడ్జికే కేవలం 3 కోట్ల రూపాయలు కేటాయించాం. దాదాపు 6-7 కోట్ల రూపాయలు 1 సంవత్సరం కాలంలోనే సచివాలయాలు నిర్మాణం ఒక పక్క అయితే, అభివృద్ధి కార్యక్రమాలు సచివాలయాలు ఒక పక్క, దాదాపు రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ క్లినిక్లు లాంటి కాలంలో మరింత అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి తప్పకుండా మీరు ఆ బాధ్యతగా